చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాత గాయకుడు సాయి ప్రసాద్. సాయి ప్రసాద్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచనే. సంగీతం సత్యం గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నేరం నాది కాదు ఆకలిది సినిమాల నుంచి ఓ హైదరాబాద్ బుల్బుల్. ఓ హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్ ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ ఏ చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. పైసా చిమ్మాలన్నా పైసా పైసా తెలుసాలన్నా, ప్రాణం ఇవ్వాలన్నా ఇచ్చిన ప్రాణం ఇయ్యాలన్నా, అరే హా అన్నిటికీ తయారు మన ఎదుట ఉన్న హుజూరు హైదరాబాద్ బుల్బుల్. ఏ చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. జనడు పొట్టకు ఆటలేవో ఆడాలి, పట్టెడు గువ్వకు పాటలేవో పాడాలి. బుల్బుల్ జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి, పట్టెడు గువ్వకు పాటలేవో పాడాలి. అరే ఇంత మంచి రసికుడు ఇక ఈ జన్మకు దొరకడు హైదరాబాద్ బుల్బుల్. ఏ చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా బాగా పాడారు, వెరీ గుడ్. లైవ్ ప్రధాన గీతం అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. మన కార్యక్రమంలో నేను పాడిన పాట ఫస్ట్ ఎపిసోడ్లో ఒక పాట సార్ పాడింది. మాటలన్నీ టకటకటకటకడ మనం వచ్చేస్తే మళ్ళీ బీట్లో పాడాలి. సయ్యరి నా ఇంకి వయ్యరి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా, వై సింగారి నా రంగి బంగారి సారంగి కనికట్టు కట్టాలిరా. మడిగట్టి బొట్టు పెట్టి భూమంత చాప చుట్టి జాబిలిని బతిమిలాడి సూర్యుణ్ణి చితక బాది పడదా గుట్టు రట్టి చేయ ఎరుపు బొట్టు చామంఛాయ. ఒక కునుకు గనక తనన తనన కడగన గొడవలు గడియలుగా తన తరణ 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 ఇది రత్తరుణి తరుణం మిగతా తరువాతరా. ఇలా ఒక పాట ఉంది, బీట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, నేను కొంచెం స్లో పాడాను. సో ఆ క్లారిటీ మిస్ అవ్వదు, ఐ మీన్ క్లారిటీ ఉంటుంది, బీటు ఉంటుంది, అండ్ సార్ ఒక డిఫరెంట్ హైదరాబాద్ బుల్బుల్ కొంచెం అవన్నీ కూడా ఆ లబ్స్గా పాడడం అవన్నీ మనం నీతో పాటు నేను మనందరం కూడా నేర్చుకోవాల్సింది. సో అవన్నీ మనం అందరం కలిసి ఇంకా ప్రాక్టీస్ చేసుకుందాం. మీరు చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ. రామారావు గారికి పాడడం చాలా కష్టం అండి. నేను అనుభవించింది ఏంటంటే మిగతా వాళ్ళకి పాడడంలో ఏదైనా సులభం కాదు, కష్టమే. కానీ ఆయనకి ఎందుకంటే ఆయన ఎక్కువ విజృంభించేస్తారు స్టేజ్ మీద, స్క్రీన్ మీద దానికి మ్యాచ్ చేయాలన్నమాట. అది అది ఏమేం కావాలో ముందుగానే మనం ఊహించుకొని ఆయన ఎలా చేస్తారు. మామూలుగా ఇలా దూకాలంటే ఆయన కొంచెం ఇంకా గంభీరంగా ఎక్కువగా దూకుతారనమాట. వెన్ యూ సింగ్ లౌడ్ ఏమవుతుందంటే, నాకు బిగినింగ్లో వచ్చిన కూడా ప్రాబ్లం అది, నేను పాడిన కొత్త రోజుల్లో
ఎక్కువగా మనం శబ్దప్రధానంగా వాల్యూమ్ ఇచ్చి పాడాలన్నప్పుడు మాధుర్యం తగ్గిపోతుంది గాత్రంలో. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిసేది కాదు నాకు. లోవర్ నోట్స్ కట్ అయిపోయేది, థిన్గా వచ్చేది వాయిస్. అనుభవం మీద నేర్చుకున్న తర్వాత తెలుస్తుంది ఏం చేయాలి అనేది. అది ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. మీరు మామూలుగా కింద అదే ఆఖరణ మైకంలో ఉన్నాడు పాడుతున్నప్పుడు ఉన్న వాయిస్ టెక్స్చరే మీరు పైన హైదరాబాద్ బుల్బుల్ పాడుతున్నప్పుడు కూడా ఉండాలి. ఎఫెక్ట్ అలా ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అట్ ది సేమ్ టైం నథింగ్ ఈజ్ ఈజీ. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. అప్పుడు ఆటోమేటిక్గా ఫలితం మీ ఒళ్ళు వచ్చి పడుతుంది. సూపర్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.